ఈరోజు ప్రతిపక్షాలు విషం చెమ్మటానికి దుమ్మెత్తిపోయడానికి తప్ప ప్రజలకి మంచి చేస్తుంటే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా మనసులో అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈరోజు సంక్షేమ పథకాలైనా లేదా ఆడుదాం ఆంధ్ర లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా కులం మతం పార్టీ చూడకుండా అర్హతే క్రైటీరియాగా తీసుకొని చేస్తున్నాం అనటానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. దీనికి ఎక్కడ మీరు రమ్మన్నా కూడా ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఏ జిల్లా అయినా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం. అలా పార్టీ వైజ్గా పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రమే చేశామని మీరు నిరూపించండి. ఊరికే నోరుంది కదా అని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. జగన్ గారు చేశారు అని చెప్పడానికి కొన్ని వందల సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో విద్యలో కానీ వైద్యంలో కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు ఇవ్వటంలో కానీ క్రీడల్లో కానీ రైతులకు కానీ చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు శర్మిలమ్మను తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. ఏ స్క్రిప్ట్ అయితే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిచ్చిందో చంద్రబాబు నాయుడుకి అదే స్క్రిప్టు ఈరోజు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడటమే తప్ప ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ పొలిటీషియన్స్. హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకి పని పాట లేనప్పుడు టైంపాస్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడే మాటలు ఇవని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి వారి మాటల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దానికి నిదర్శనం. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంతకాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని దోపిడీదారిని అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన్ని ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు, రేవంత్ అనే దొంగ అనింది. మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హత లేదు, రేవంత్ ముఖ్యమంత్రిని కానీయకుండా నేను చూస్తానని శపథం చేసినావిడ ఈరోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్ అన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి. ఇదంతా గూడుపుట అని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది, పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి?
రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఏ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ నేను వైఎస్ఆర్ బిడ్డ బిడ్డ అని చెప్పుకుంటే పైనున్న వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి. తెలుగులోనేగా చెప్పాను ఇప్పుడు, ఇంతవరకు లేదు కానీ ఇన్నవాళ్ళు ఉన్నాను. తెలంగాణలో ఉంది, తెలంగాణలో ఇప్పుడు సడన్ గా ఎలక్షన్ ఉంది, ఇక్కడికి రావడానికి కారణం అది అన్నయ్యనే టార్గెట్ చేసి తీసుకుంటారు. అదే కదా ఇప్పుడు చెప్పింది, తెలుగే కదా మీకు, తెలుగు అర్థం కాదా? టార్గెట్ చేయడం వెనక కారణం ఇప్పుడు రాజకీయాలు కలిసారు, ఓకే, అందరూ ఒకే కుటుంబం ఒకే తండ్రి. అదేగా చెప్తున్నాను, దేనికి కలిసారో కదా చెప్పాను ఇప్పుడు, రాజకీయాల కోసమే కలిసిందంటారు. అంతే 100% అంతే కదా, వేరేముంది ఇక్కడ? వైఎస్ఆర్ గారి పేరుతో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు ఎవరికి తల వంచలేదు, ఎవరికి చేతులు కలిపి ప్యాకేజీలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి దాన్ని గాలి కొదిలేసి ఏ వైఎస్ఆర్ గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టారో, ఏ వైఎస్ఆర్ గారు అభిమానించి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి అన్యాయం చేశారో, ఏ వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి ఈరోజు వేడుక చూస్తున్నారో, ఆ కాంగ్రెస్లోకి వెళ్ళి ఈరోజు ఆవిడ మాట్లాడుతుంటే జగన్ గారి గురించి ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఏముంది?